రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం గ్రామీణ జనాభాలో క్రింది ఏ రాష్ట్రం వాటా ఎక్కువ ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి రాజస్థాన్ యువ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ బి ఉత్తరప్రదేశ్ పునరావృతమయ్యే సహజ వనరులకు ఉదాహరణ ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి గాలి ఆప్షన్ సి సౌరశక్తి ఆప్షన్ డి పైవన్నీ స్టార్ట్స్ ఆన్సర్ ఈస్ డి పైవన్నీ భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారితీస్తాడని ఎవరు పేర్కొన్నారు ఆప్షన్ ఏ మాల్టస్ ఆప్షన్ బి రోస్టవ్ ఆప్షన్ సి మిర్దాల్ ఆప్షన్ డి ఎవరో కాదు యూ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఈస్ ఏ మాల్టాస్ పదహారు సెంటీమీటర్ల వ్యాసంగా గల అర్ధ వృత్తంలో నిర్మించబడిన అతి పెద్ద త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఆప్షన్ ఏ అరవై నాలుగు ఆప్షన్ బి వంద ఆప్షన్ సి నూట ఎనభై ఆరు ఆప్షన్ డి మూడు వందలు యో టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ ఏ అరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా ఆప్షన్ ఏ రంగారెడ్డి ఆప్షన్ బి వరంగల్ ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి నల్గొండ టైం స్టార్ట్స్ ద ఆన్సర్ ఈస్ బి వరంగల్ తొలిసారి ప్రాథమిక హక్కులను ఎక్కడ ప్రతిపాదించారు ఆప్షన్ ఏ క్రిప్స్ ప్రతిపాదనలు ఆప్షన్ బి నెహ్రూ నివేదిక ఆప్షన్ సి క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలు ఆప్షన్ డి అగస్టు ప్రతిపాదనలు యువ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ బి నెహ్రూ నివేదిక తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఆప్షన్ ఏ మంచ్ఖండ్ ఆప్షన్ బి దొడబెట్ట ఆప్షన్ సి జిందగడ ఆప్షన్ డి మహేంద్రగిరి యువ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ సి జిందగడ బార్డోలీ వీరుడు అని ఎవరిని అంటారు ఆప్షన్ ఏ మంగల్ పాండే ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆప్షన్ సి సర్దార్ అజిత్ సింగ్ ఆప్షన్ డి కంతుర్జీ మెహతా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం నలభై రూపాయలతో ఒక పెన్ ఖరీదు చేశారు అయితే తరగతిలో విద్యార్థుల సంఖ్య ఆప్షన్ ఏ ముప్పై ఆరు ఆప్షన్ బి నలభై రెండు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి పన్నెండు యో టైం స్టార్ట్స్ నావు ద ఆన్సర్ ఆరు క్రింది ఏ అంశాన్ని పరిమితిగా పేర్కొనలేము ఆప్షన్ ఏ అధిక ధరలు ఆప్షన్ బి జనాభా పెరుగుదల ఆప్షన్ సి తక్కువ అనుత్పాదక వ్యయం ఆప్షన్ డి అధిక శ్రామిక పని గంటలు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ సి తక్కువ అనుత్పాదక వ్యయం